హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ అయితే ఫోర్టీన్త్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు సో అన్లిమిటెడ్ కోర్స్ అయితే ఉంటుందండి ఓకేనా అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీటితో పాటుగా బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్టీన్త్ ఏప్రిల్నే స్టార్ట్ అవుతుంది సో రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఐబీపీఎస్ ఎగ్జామ్ విత్ టీమ్ ఏబీపీ ట్వెల్త్ ఏప్రిల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగిందండి సో మరి టార్గెట్ ఎస్బీఐపీఓ నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ ట్వంటీ ట్వంటీ వన్ యాక్సిలరేటర్ బ్యాచ్లు అయితే మనకు రెడీగా ఉన్నాయండి సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ ఓకే సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే సో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా ఫ్రెండ్స్ వీటితో పాటుగా మీరు సో ప్రతిరోజు కూడా అంటే వీకెండ్ ప్ర ఎవ్రీ వీకెండ్ కూడా స్కాలర్షిప్లు అయితే ఉంటుందండి వన్ క్రోర్ వరకు కూడా పార్టిసిపేట్ చేయండి మన కోడ్ యూజ్ చేయండి టీటెన్ మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు మీరు ఏదైనా కోర్సు కనుక తీసుకోవాలనుకుంటే మన యొక్క కోడ్ ఆర్కే టీటెన్ యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ లెట్స్ క్రాక్ ఇడ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పద్నాలుగు ఏప్రిల్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మనకి ఏపీఎస్సి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మనకి ఉగాది రోజు ప్రభుత్వము విడుదల చేస్తామంటూ మనకు అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మళ్ళీ దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటూ మళ్ళీ దాన్ని విడుదల తేదీని మార్పు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు అయితే మనకు క్లియర్గా సో ప్రభుత్వం తరపున అధికారికంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్ని వార్తాపత్రికల్లో అంతేకాకుండా సో అన్ని టీవీ న్యూస్ టీవీ ఛానళ్ళలో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాలు మరికొన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు అయితే చూద్దాం ఇందులో ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్క్రిప్ట్ చేయకండి చివరి వరకు చూడండి సో ముందుగా చూసినట్లయితే డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఇది సో జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీఎస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ ఈ తమ్మాజీరావు తెలిపారు బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీస్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు మొదట నమోదు చేసుకున్న వారికి పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు మే ఒకటి పదమూడున మూడో విడత మూడో విడతలుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నట్లుగా తెలియజేశారు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ బీసీఏ విభాగాలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు పదవ తరగతి నుంచి ఇప్పటి వరకు ఐదు సిజీపీఏ లేదా యాభై శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు ఒక బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తానని పేర్కొన్నారు సో అభ్యర్థులు ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ హెచ్టిపిఎస్ నెక్స్ట్ స్టెప్ ఎన్ఈఎస్టీ ఎస్టిఈపీ టీ డాట్ టీసీఎస్ డాట్ కామ్ స్లాష్ క్యాంపస్ అని చెప్పేసి ఈ యొక్క పోర్టల్లో అయితే మనము ముందుగా అప్డేట్ అయితే చేసుకోవాలండి ఓకేనా అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు పంపడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ యొక్క మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ అందులోనే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తిరుపతి ఉప ఎన్నిక తర్వాతే జాబ్ క్యాలెండర్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది కోడ్ కారణంగా వాయిదా ఈలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాల సేకరణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోసం భర్తీ విడుదలను చేయాలనుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన వాయిదా పడింది అయితే ఉగాది రోజున ఓకేనా ఉప ఎన్నిక ఉగాది రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ విడుదల చేస్తారని ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఓకేనా సో డైరెక్ట్ ప్రభుత్వమే ప్రకటించింది ఫ్రెండ్స్ ఓకే మరి అయితే తిరుపతి లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో క్యాలెండర్ ప్రకటన కొన్ని వారాలు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల రెండు యానిమల్ హస్బెండరీలో ఆరు వేల ఆరు వేల తొంభై తొమ్మిది ఖాళీలు పోలీస్ శాఖలో ఆరు వేలు విద్యుత్ శాఖలో జేఎల్ఎం పోస్టులు ఉపాధ్యాయ నియామకాలు డిఎస్సి ఇతర శాఖల్లో ఖాళీల క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది అయితే తిరుపతి ఉప ఎన్నిక కారణంగా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా ఇక్కడ మనకైతే తెలియచేయడం జరిగింది అయితే పోస్టుల భర్తీపై ఖాళీల సమాచారం అందించాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యన దాస్ అన్ని ప్రభుత్వ విభాగాల ప్రధాన కార్యదర్శులకు సో ముఖ్య కార్యదర్శులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చాలామంది కామెంట్ రూపంలో అంటున్నారు ఏంటంటే మరి పదమూడవ తారీఖు రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు మరి పదమూడవ తారీఖు అంటే పదమూడవ తారీఖు ప్రకటించే ముందు తెలియదా ఏంటి ఏం తెలియదా తిరుపతి ఎన్ని ఉప ఎన్నిక ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అని తెలియదా అంటూ ఒక డౌట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగిందండి ఓకేనా సో చాలామంది అంటున్నారు చాలామంది కామెంట్ల రూ రూపంలో తెలియజేస్తున్నారు అంటే వీరికి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఏదో ఒక సాకు చూపిస్తున్నారు అంటూ మనకైతే ఇక్కడ కామెంట్ల రూపంలో చాలా వరకు అయితే అడుగుతున్నారు సో పదమూడవ తారీఖు ఎందుకు ఇస్తానాలి మరి పదమూడవ తారీఖు ఎలాగూ ఎన్నికల కోడ్ అయితే ఉంది కదా అనేటువంటి అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేయడాన్ని మనమైతే చూడవచ్చు కానీ చేయాలనుకుంటే చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఒక అంటే ప్రభుత్వము ఎన్నికల కోడ్ ఉన్నా కూడా రిలీజ్ చేయాలనుకుంటే చేయవచ్చు దానికి ఒక ఆప్షన్ ఏంటి సో ఏదైతే ఎన్నికలు ఉన్నటువంటి జిల్లా ఉందో ఆ జిల్లాలో తప్ప మిగతా వాళ్ళు మిగతా అన్ని జిల్లాల్లో కూడా మేము రిలీజ్ చేస్తున్నాము అంటూ ఒక ప్రకటన చేసి ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మాత్రమే పర్మిషన్ తీసుకొని చేయవచ్చు నో ప్రాబ్లం సో ఈ విధంగా చేస్తారేమో అని చాలామంది అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంతా కూడా మళ్ళీ తారుమారవడాన్ని చూడవచ్చు అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ రిలీజ్ చేస్తామంటూ కూడా నిన్న హడావిడిగా ఇంకొక ప్రకటన కూడా ఇచ్చ ఇవ్వడం అయితే మనము చూడవచ్చండి ఓకేనా మళ్ళీ మళ్ళీ అంటే నిరుద్యోగులు అంతా కూడా ఆందోళన చెందుతున్నారనేటువంటి ఉద్దేశంతో మరొక ప్రకటన అయితే అన్ని టీవీ ఛానల్లో ఇచ్చారండి నిన్న నైట్ టైంలో ఓకేనా దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇప్పుడు చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే ఆర్థిక శాఖ అనుమతి రాకపోవడంతో నియామక ప్రక్రియ జాప్యం అంటూ ఒక ఛానల్లో ఇచ్చారు సో శాఖల్లో ఖాళీల వివరాలు ఇప్పటికే ఏసీఎస్ నేతృత్వంలో కసరత్తు నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటి అంటే చూడండి ఇక్కడ సీఎం పదవి చేపట్టిన రెండవ వార్షికోత్సవం రోజున క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చండి ఓకేనా సో సీఎం గారి రెండవ వార్షికోత్సవం అంటే పదవి చేపట్టిన రెండవ వార్షికోత్సవము యొక్క క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామంటూ మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడము చూడవచ్చండి సో ఇది నిన్న హడావిడిగా మొత్తం అందరూ కూడా అప్డేట్ అయితే చేశారండి ఇది ఓకేనా సో మరి రెండవ వార్షికోత్సవం రోజు వస్తుందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ సో మళ్ళీ స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి ఓకేనా అప్పటి వరకు ఆల్మోస్ట్ ఈ యొక్క ఎన్నికలు అయితే అయిపోతాయి సో మరి చూడాలి మళ్ళీ వెయిట్ చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అందరికీ కూడా ఓకేనా సో ఇక్కడ చాలామంది అంటున్నారు నువ్వు చెప్పిన మీ ఛానల్లో చెప్పినవి ఏవి కరెక్ట్ కావట్లేదు అని చెప్పేసి కామెంట్లు అయితే పెడుతున్నారు బాగానే ఉంది ఓకే కానీ ప్రభుత్వ స్టేట్మెంట్ మనం చెప్పడం జరుగుతుంది ఛానల్లో మనం ఏదో క్రియేట్ చేసి ఎక్కడో లేనిది తీసుకొచ్చి చెప్పాం కదా సో ప్రభుత్వం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో గత టెన్ డేస్ బ్యాక్ ఉగాది రోజు ఖచ్చితంగా క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిందా లేదా సో ఒకసారి ఆలోచించాలి కామెంట్ పెట్టే రోజు కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి ఓకేనా ప్రభుత్వమే చెప్పింది సో దాన్ని మనం చెప్పామంతే సింపుల్ అన్నీ అంటే నేను ఒక్కనే కాదు అన్ని కో యూట్యూబర్స్ మా యూట్యూబర్లు అందరూ కూడా అదే చేయడం అయితే జరిగింది ఇక్కడ గమనించాలి అదే యాజ్టీజ్గా సో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఆద చేయడం జరిగింది ఓకేనా సో అది మరి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది తీసుకుంటుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా ఉగాది రోజు సో పండుగ రోజు చేస్తుంది ఒక మంచి తీపి ఎవరు చెబుతుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సో ఈ యొక్క తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు చేపట్టే ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాము అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి రెండవ వార్షికోత్సవం రోజు అంటే పదవి చేపట్టిన రెండవ వార్షికోత్సవం రోజు ఈ యొక్క క్యాలెండర్ను ఐ మీన్ మళ్ళీ రిలీజ్ చేస్తాము అఫీషియల్గా అంటూ మళ్ళీ ఇది కూడా వారే ఇచ్చింది కదా ఇప్పుడు మనం ఏదో ఇది క్రియేట్ చేసామా ఎక్కడన్నా సో ఫోటోషాప్లో కానీ ఎక్కడైనా క్రియేట్ చేసి చేసామా అన్ని వార్తాపత్రిక అన్ని న్యూస్ ఛానల్లో వచ్చిందండి నిన్న నైట్ ఓకేనా ఏడు గంటలకు ఆ టైంలో అన్ని న్యూస్ ఛానళ్ళలో రావడాన్ని మీరైతే గమనించే ఉంటారు ఇది కూడా కరెక్టేనా అంటే ఇది కూడా చెప్పలేమండి అంటే గవర్నమెంట్ డిసిషన్ ఏ విధంగా ఉందో చూసుకోండి ఇది కూడా కరెక్ట్గా వస్తుందా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే బాధ్యత మాత్రము మాది ఫ్రెండ్స్ సింపుల్ గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా సో మరి ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ సో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆర్కే ట్యూటోరియల్ ఆర్కే పబ్లికేషన్ తరఫున సో మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది సో ప్రజెంట్ మార్చ్ నెల వరకు కూడా ఉన్నాయి ఒక నెలకు కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా ఇరవై ఐదు రూపాయలతో మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్ బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి ఓకేనా మార్చ్ నెల పీడిఎఫ్ మ్యాగజైన్ అండి ఇది మరి ఈ నెల కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే వెయ్యి కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయండి పూర్తి వివరణతో ఆరు వందల ప్లస్ జనరల్ స్టడీస్ ప్లస్ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ స్ట్రాటజీకే ప్రశ్నలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో అంతేకాకుండా నెలవారి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పొందే విధానం ఏ విధంగా పొందాలండి సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నెంబర్ ఉంది కదా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఓకేనా అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా సో ఏ మంత్ది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే విత్న్ వన్ అవర్లోనే మీకు పీటిఎఫ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఒక నెలకి కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఓకేనా ఇరవై ఐదు రూపాయలు ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ బట్ ఆ మెటీరియల్ చూసాక మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది ఓకేనా సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇదండి రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్